ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. అందరికీ నమస్కారం అండి. రేపు బీరువాపై హనుమాన్ సింధూరంతో ఇలా రాస్తే బీరువా మొత్తం డబ్బుతో నిండిపోతుంది. మనకి రేపు చాలా విశేషమైన రోజండి. మనకి రేపు హనుమాన్ జయంతి. కావున ఎవరైతే వాస్తుకి సంబంధించిన దోషాలతో బాధపడుతున్నారో, అలానే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు రేపు ఈ విధంగా చేయండి. ఖచ్చితంగా మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. వీడియోలోకి వెళ్లే ముందు మనం హనుమంతుని యొక్క మహిమను తెలిపే ఒక చిన్న కథను తెలుసుకుని వీడియోలోకి వెళ్దాం. హనుమద్ వ్రతం ఎందుకు చేస్తారు? పరాశర సంహిత దీని గురించి చెప్పింది. 13 క్షేత్రములు ఉన్నాయి. వాటిని హనుమత్ పీఠములు అని పిలుస్తారు. వాటిలో పంపాతీరం ఒక పీఠం. చంద్రవంశంలో సోమదత్తుడు అనే ఒక రాజు జన్మించాడు. ఆయనకి రాజ్య భ్రష్టత్వము వచ్చింది. ఆ కాలంలో అప్పటికప్పుడు విజయం కలగాలంటే ఏ వ్రతము చేయాలి అన్నారు. పంపానదీ తీరంలో కూర్చుని మార్గశిర త్రయోదశి నాడు చేసే వ్రతం అనుకోకుండా తిథి వచ్చింది. ఇప్పటికిప్పుడు విజయాన్ని ఇవ్వగలిగిన వ్రతం అది అని రాజుతో ఆ వ్రతం చేయించారు. రాజుగారు పరమభక్తి శ్రద్ధలతో ఆ వ్రతాన్ని చేశారు. చేయగానే హనుమ యొక్క అనుగ్రహం కలిగింది. హనుమ యొక్క అనుగ్రహం కలిగి విజయాన్ని పొందినటువంటి వారిలో ద్రౌపదీదేవి కూడా ఉన్నది. ద్రౌపదీదేవి కూడా హనుమ యొక్క ఆరాధన చేసి తన భర్తల యొక్క విజయాన్ని పొందగలిగింది. ఆయన కాలాతీతుడు. యుగములు మారిపోతాయి, కానీ హనుమ కనపడతారు మీకు. త్రేతాయుగంలోనూ ద్వాపర యుగంలోనూ హనుమ ఉన్నారు. గరుడ గర్వభంగాన్ని చేసిన వ్యక్తి హనుమే. సత్యభామ యొక్క గర్వభంగం చేసిన వారు కూడా హనుమే. సత్యభామకి చాలా అహంకారం ఉండేది. సత్యభామకి నా అంత అందగత్త ఈ ప్రపంచంలో ఎవరూ లేరని చాలా అహంకారం ఉండేది. అందమునందు ఆవిడకున్న అతిశయమును పోగొట్టాలి అని అనుకున్నారు కృష్ణ పరమాత్మ. భర్తే పొగిడితే అంత మర్యాదగా ఉండదు, కొంచెం కఠినంగా మాట్లాడవలసి వస్తుంది. అందుకని కృష్ణ భగవానుడు చతురుడు కనుక హనుమకి కబురు చేశారు. గరుడు వెళ్లి కృష్ణుడు నిన్ను దర్శనానికి రమ్మంటున్నారు అని చెప్పాడు. కృష్ణునితో మాకేం పని, మేము రామదర్శనమైతేనే వస్తాం అని హనుమ అన్నాడు. ఆయనకి రామావతారమునందు ఉన్న ప్రీతి అటువంటిది. రాముడే పిలుస్తున్నాడు అని మళ్లీ కబురు చేశాడు. ఇందులో అంతర్భాగంగా గరుడ గర్వభంగం కూడా చేశారాయన. ఎందుకంటే గరుడ తన అంత వేగంగా హనుమ ఎగరలేడు అని గర్వపడుతూ ఉండేవాడు. ఈ గరుడ చాలా వృద్ధుడు. ఆ మూపున కూర్చోండి, స్వామి దర్శనానికి తీసుకువెళ్తాను అని గరుడ అన్నాడు. నా స్వామా పిలిచినది అని ఒక్క దూకు దూకారు. గరుడ కన్నా వేగం ఉన్నవారు ఉండరు కదా. గరుత్మంతుడు ఆశ్చర్యంగా చూసేసరికి వెళ్లిపోయాడు. వెనక గరుత్మంతుడు లోపలికి వచ్చాడు. సుదర్శనుడు అడ్డు వచ్చి లోపల ఉన్నది కృష్ణుడు నా అనుమతి లేకుండా వెళ్లడానికి వీల్లేదు అన్నాడు. ఈయనెవరు నాకు అడ్డు రావడానికి అని చటుక్కున చేత్తో పట్టుకుని నోట్లో వేసుకుని మృంగేసి లోపలికి వెళ్తే కృష్ణుడు రాముడిలా దర్శనమిచ్చాడు ఆయనకి. వెంటనే రాముని పాదములపై పడి కన్నీటితో అభిషేకం చేసి ప్రక్కకి చూశారు. మా అమ్మ సీతమ్మ పాదాలు ఏవి అని సత్యభామాదేవి నిలబడి ఉంది. స్వామి, ప్రక్కన అమ్మ కదా ఉండాలి, దాసి ఉన్నదేమి అని అడిగారు. సత్యభామ ఆశ్చర్యపోయింది. కృష్ణ భగవానుడు ఈమె దాసీ కాదు, ఈ అవతారమునందు నా పత్ని నీ అమ్మ సీతమ్మ రుక్మిణీ అంశతో ఉన్నది అన్నారు. హనుమ, నువ్వు లోపలికి వచ్చేటప్పుడు నిన్ను ఎవ్వరూ అడ్డగించలేదా అని అడిగాడు కృష్ణుడు. ఎవరో సుదర్శన చక్రమంట, ఎలా లోపలికి వెళ్తావన్నాడు స్వామి. బ్రింగేశాను, అడ్డు వస్తుందని వదిలేస్తాను అని ఒక త్రేనుపు తేంచి వదిలేశాడు. అప్పుడు సుదర్శన చక్రానికి కూడా గర్వభంగం అయింది. అప్పుడు గరుత్మంతుడు హనుమ ఇటు వచ్చాడా అని అనుకుంటూ లోపలికి వచ్చాడు. గరుత్మంతుడు తెల్లబోయి చూశాడు. గరుత్మంతా, చూశావా హనుమ వేగం అని శ్రీకృష్ణుడు అన్నారు. నన్ను మించిన వేగం లేదు అని అనుకునేవాణ్ణి స్వామి. ఇంతమందికి ఏకకాలంలో పాఠం చెప్పేశాడు. ద్వాపర యుగం వరకు గర్వభంగం చేస్తూ ఉద్ధరించినటువంటి మహోత్కృష్టమైనటువంటి స్వరూపం హనుమ యొక్క స్వరూపం. ఆంజనేయ స్వామిని ఎప్పుడు ఎలా పూజించాలో తెలుసుకుందాం. ఆరోగ్యానికి, శారీరక దృఢత్వానికి, స్థిరత్వానికి చిహ్నమూర్తి హనుమంతుడు. అలాంటి హనుమంతుణ్ణి చైత్రమాసాన అంజనీమాత జన్మనిచ్చిన రోజు హనుమత్ జయంతి నాడు పూజిస్తే శుభ ఫలితాలు విశేషంగా ఉంటాయి. అలాగే వారాలలో శనివారం, మాసంలో వచ్చే అమావాస్య నాడు హనుమంతుణ్ణి కొలిచేవారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. హనుమంతుణ్ణి పూజించడానికి ఆయన పటం ఎంచుకోవాలి.
పువ్వులు పండ్లు బియ్యం దీపం మిఠాయిలు మట్టి కుండ అవసరం. హనుమత్ జయంతి రోజున గోధుమలు పప్పు బెల్లం నెయ్యి ఉప్పు పసుపు కొమ్ములు బంగాళదుంపలు ఏదైనా ఆకుపచ్చని కూరగాయల్ని బ్రాహ్మణులకు దానం చేయాలి. హనుమంతుడి పటాన్ని లేదా విగ్రహాన్ని ఓ ప్రదేశంలో ఉంచి అలంకరించాలి. దీపం వెలిగించి పువ్వులు పండ్లు బియ్యం సమర్పించి పూజ చేయాలి. ఇకపోతే హనుమంతునికి సింధూరం అంటే మహాప్రీతి. సీతమ్మ తల్లిని నుదుటిపై సింధూరం పెట్టుకునే సంగతిని ఆరా తీయగా శ్రీరాముడి అనుగ్రహం కోసమని సమాధానమిచ్చిందని, శ్రీరాముడి కోసం హనుమంతుడు శరీరమంతా సింధూరం అద్దుకున్నాడని చెప్తారు. అనేక మంది భక్తులు బ్రాహ్మణులకు సింధూరం దానం చేస్తారు. హనుమంతుణ్ణి పూజించేటప్పుడు హనుమాన్ చాలీసా సుందరాకాండ పారాయణం చేయడం మంచిది. హనుమత్ జయంతి రోజున మిఠాయిలను నైవేద్యం పెడితే శుభం కలుగుతుందని విశ్వాసం. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ మహత్యం. ఈ గుడిలో 40 రోజుల పాటు పూజ చేస్తే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. రామ రావణ యుద్ధం జరుగుతున్నప్పుడు లక్ష్మణుడు మూర్చపోతాడు. అప్పుడు సంజీవిని తెచ్చేందుకు ఆంజనేయ స్వామి బయలుదేరతాడు. అతడు సంజీవిని తెస్తున్నప్పుడు ముత్యంపేట అనే ఈ మార్గమున కొంత భాగము విరిగిపోతుంది. ఆ భాగమునే కొండగట్టుగా కల పర్వత భాగముగా పిలుస్తారు. పూర్వం సంజీవుడు అనే అతను ఆవులను మేపుతూ ఈ కొండ ప్రాంతానికి వచ్చాడు. ఆ ఆవుల మందలోని ఒక ఆవు తప్పిపోయింది. సంజీవుడు వెతకగా పక్కన ఒక పెద్ద చింత చెట్టు కనపడగా సేద తీరడానికై ఆ చెట్టు క్రింద నిద్రపోయాడు. కలలో స్వామివారు కనిపించి, నేనిక్కడ కోరంద పొదలో ఉన్నాను, నాకు ఎండ వాన ముండ్ల నుండి రక్షణ కల్పించు, నీ ఆవు జాడ నేను చూపిస్తాను అని చెప్పి అదృశ్యమయ్యాడు. కళ్ళు తెరిచి చూడగా ఆవు కనిపించడంతో సంజీవుని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. భక్తిభావంతో చేతి గొడ్డలితో కోరంద పొదను తొలగించగా శంకు చక్ర గదాలంకరణతో శ్రీ ఆంజనేయ స్వామివారు విశ్వరూపమైన పంచముఖాలలో ఒకటైన నారసింహ వక్త్రంతో ఉత్తరాభిముఖంగా ఉన్న రూపాన్ని చూసి ముగ్ధుడు అయ్యాడు. వెనువెంటనే స్వామివారికి చిన్న ఆలయాన్ని నిర్మించాడు. నారసింహస్వామి ముఖము ఆంజనేయ స్వామి ముఖము రెండు ముఖాలతో వేంచేసి ఉండటం ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకత. కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి. విజయనగర సామ్రాజ్యాన్ని శ్రీకృష్ణ దేవరాయలు ప్రజారంజకంగా పరిపాలించేవాడు. ఒకసారి ఆయనకు కుహూగండం ఏర్పడింది. ఆ సమయంలో రాజ్యపాలన చేయడం మంచిది కాదని జ్యోతిష్యులు చెప్పడంతో కొన్ని ఘడియలు రాజ్యపాలన చేసేందుకు కృష్ణదేవరాయల గురువైన వ్యాసరాయలు సింహాసనం అధిష్ఠించారు. తరువాత తిరిగి కృష్ణదేవరాయలు రాజ్యాధికారాన్ని చేపట్టారు. కొన్ని ఘడియలు రాజ్యాధికారం చేసిన వ్యాసరాయలు విజయనగరాన్ని వదిలి తీర్థయాత్రకు బయలుదేరుతారు. ఆయనకు ఆంజనేయ స్వామి మీద భక్తి ఎక్కువ. యాత్రలో భాగంగా ఆయన కర్నూలు జిల్లాలోని చిప్పగిరి చేరుకుంటాడు. ఒకనాటి రాత్రి ఆంజనేయ స్వామి కలలో కనిపించి సమీపంలోని నెట్టికళ్ళు గ్రామంలో ఎండుపుల్ల చిగురించిన చోట గుడి కట్టించమని ఆజ్ఞాపించాడట. మరుసటి దినం రాయలవారు నెట్టికల్లు గ్రామాన్ని సందర్శించి స్వామికి ప్రీతికరమైన స్థలం కనుగొని అక్కడ విగ్రహ ప్రతిష్టాపన చేశారు. కర్మన్ ఘాట్ ఆంజనేయ స్వామి. కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించే రెండో ప్రతాపరుద్రుడు వేటాడుతూ అలసి ఇక్కడ ఒక రాయిపై విశ్రమిస్తాడు. కాసేపటికి అతనికి పులిగాండ్రింపు శబ్దాలు వినిపించడంతో అప్రమత్తుడై విల్లంబులు ధరించి అక్కడకు వెళతాడు. అక్కడ ఏమీ కనిపించకపోవడంతో తిరిగి రాయి వద్దకు వస్తాడు. మళ్లీ పులిగాండ్రింపు వినరావడంతో తిరిగి గాలిస్తాడు. అప్పుడు కూడా ఎలాంటి జంతువు కనిపించలేదు. అదే సమయంలో రామశబ్దం రావడంతో చేతులు జోడించి ఆ అదృశ్యమూర్తిని ప్రార్థిస్తాడు. ధ్యానం చేస్తే దర్శనమిస్తానని ఆ మూర్తి స్వరం వినిపిస్తుంది. దీంతో రాజు అక్కడ ఏకాగ్రతతో ధ్యానం చేస్తాడు. కొద్దిసేపటికి ఇక లే నాయనా అంటూ స్వరం వినిపించడంతో రాజు కళ్ళు తెరిచి ఆ శబ్దం వచ్చిన చోట వెతకగా ధ్యానాంజనేయ స్వామి విగ్రహం లభ్యమైంది. పరమానంద భరితుడైన రాజు ఆ విగ్రహానికి పూజలు చేసి కోటకు తిరిగి వెళ్లిపోతాడు. ఆ రాత్రి కలలో స్వామివారు అతనికి ప్రత్యక్షమై తనకు ఆలయం నిర్మించమని ఆదేశిస్తారు. స్వామి అనుజ్ఞ ప్రకారం ఆలయాన్ని నిర్మించినట్టు చారిత్రక ఆధారాలు తెలుపుతున్నాయి. స్వామి అనుగ్రహ ప్రకారం ఆలయాన్ని నిర్మించాడు. స్వామివారిని అనంతరం కాకతీయ రాజులందరూ ఇష్టదైవంగా పూజించడంతో క్షేత్ర మహిమ అన్ని ప్రాంతాలకు వ్యాపించడంతో భక్తులు వేల సంఖ్యలో స్వామిని దర్శించడానికి వచ్చేవారు. గోల్కొండ సామ్రాజ్యాన్ని మొఘల్ పాలకుడు
ఔరంగజేబ్ స్వాధీనం చేసుకున్నాడు. అతని సైన్యంలోని కొందరు ధ్యానాంజనేయ స్వామి ఆలయం వద్దకు చేరుకొని ఆలయాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. అయితే స్వామి దివ్యశక్తితో వారు విజయం సాధించలేకపోయారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఔరంగజేబ్ స్వయంగా దాడికి దిగాడు. ఈ క్రమంలో ఆలయం వద్దకు చేరుకోగా ఆలయం నుంచి పెద్ద స్వరంతో ఆలయాన్ని ధ్వంసం చేయాలనుకుంటే మనస్సును గట్టిగా చేసుకో అని శబ్దం వినిపిస్తుంది. దీంతో ఔరంగజేబ్ తనకు కనపడమని కోరగా తాటి చెట్టు కంటే ఎత్తైన రూపం కనిపించడంతో అతను భీతిల్లి వెనుతిరిగాడు. వైశాఖ బహుళ దశమి మధ్యాహ్నం స్వామి యొక్క ఆవిర్భావం కనుక హనుమత్ జయంతి అని అంటారు. అనగా డిసెంబర్ 9వ తారీఖు సోమవారం హనుమద్వ్రతము మార్గశీర్ష మాసంలో శుక్లపక్షంలో వచ్చే త్రయోదశి నాడు హనుమద్వ్రతం చేస్తారు. దీనికి కూడా కల్పం ఏదైనా ఉందా? కల్పం అంటే అది వైదికము అని గుర్తు. ఋషులు నిర్దేశించిన పద్ధతిలో జరిగిన దానిని కల్పము అంటారు. సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నారనుకోండి, కల్పోక్త ప్రకారేనా అంటారు. అంటే కల్పము ఎలా చెప్పిందో అలానే చేయాలి. దానికి ఒక పద్ధతిని ఋషులు నిర్ణయించి పెట్టారు. అంటే అది ఖచ్చితంగా మీకు ఫలితాన్ని ఇచ్చేస్తుంది. హనుమద్వ్రతమునకు కల్పము ఉన్నది. ఈ వ్రతాన్ని మార్గశిర మాసం శుద్ధ త్రయోదశి నాడు చేస్తారు. కార్యసిద్ధి కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. శ్రీరాముడు కూడా సీతాన్వేషణలో భాగంగా ఈ వ్రతాన్ని ఆచరించినట్లు పాండవులు వనవాసంలో ఉండగా వ్యాస మహర్షి వారిని చూడటానికి వెళ్లినప్పుడు వారి కష్టాలు తొలగిపోయే మార్గంగా ఉపదేశించిన వ్రతం ఇది అని పురాణ ప్రసక్తి. ఈ రోజే హనుమంతుడు లంకలో సీతాదేవిని కనుగొన్న రోజు. శనిగ్రహ దోష నివారణకు కూడా శ్రీ హనుమద్ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని కదలీవనం అంటే అరటి తోటలో ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని అరటి తోటలో చేయడం వల్ల ఉత్తమ ఫలితాలు వస్తాయి. ఈ వ్రతంలో పసుపు రంగు పువ్వులను ఉపయోగించడం ఎంతో శ్రేష్టం. ఇక వీడియోలోకి వెళితే, ఎవరైతే రేపు మార్గశిర సోమవారం ద్వాదశి హనుమాన్ జయంతి కలిసి వచ్చిన రోజున బీరువాపై హనుమంతుని యొక్క సింధూరంతో ఈ విధంగా రాస్తారో వాళ్ళ ఇంట్లో ఉన్న వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి. ఏం చేయాలంటే, మీరు హనుమంతుని యొక్క గుడికి వెళ్ళి హనుమంతుని పాదాల చెంత ఉన్న సింధూరాన్ని తీసుకొచ్చి మీ ఇంట్లో ఉన్న బీరువాపై స్వస్తి గుర్తు వేయండి. ఈ విధంగా రేపు ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఆర్థిక సమస్యలన్నీ తగ్గిపోతాయి. వాళ్ళకి లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా సిద్ధిస్తుంది.